ఒక వ్యక్తికి లేక ప్రభుత్వానికి విశ్వసనీయత చాలా ముఖ్యం. ఆ విశ్వసనీయత సంపాదించుకుంటే ఏదైనా సాధ్యమే, అదే దాన్ని కోల్పోతే అదోగతే. గత వైసీపీ ప్రభుత్వంలోనూ రాష్ట్రంలో వరదలు తుఫాన్లు వచ్చాయి. అప్పట్లో దాతలు స్పందించిన తీరును, బుడమేరు వరదలు వచ్చిపోయిన నెలన్నర తర్వాత కూడా ప్రభుత్వానికి వరదల అందుతున్న విరాళాలతో పోల్చిన వారు అంటున్న మాట ఒకటే, అదే విశ్వసనీయత. రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను హుద్హుద్ తుఫాను అతలాకుతలం చేసింది. ఆ సమయంలో చంద్రబాబు వెంటే పారిశ్రామికవేత్తలు దాతలు అండగా నిలిచారు. విశాఖపట్నం పునర్నిర్మాణం కోసం దాతల నుంచి 425 కోట్ల విరాళాలు వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం చంద్రబాబు తుఫాను బాధితులను ఆదుకునేందుకు, తిరిగి వారి బతుకులను నిలబెట్టేందుకు చూపిన తపనను చూసి అందిన సాయమిది. ఆ తర్వాత తితిలి తుఫాన్, అప్పుడు అంతే. ఆ తుఫానుకు అల్లాడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పరిస్థితులు మెరుగుపడే వరకు చంద్రబాబు అక్కడే ఉండిపోయారు. ఆయన పిలుపుతో దాతల నుంచి దాదాపు 90 కోట్ల వరకు బాధితుల సహాయార్థం అందాయి. ఇక వైసీపీ హయాంలో 2020లో నివార్ తుఫాన్, 2021లో గులాబ్ తుఫాన్, 2022లో మరికొన్ని తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తాయి.